హైదరాబాద్ లో ప్రజా గాయకుడు గద్దర్ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అదర్ ఫామ్ ఆఫ్ ది తెలియకుండా నీకు సర్ప్రైజ్ వాల్యూమ్ల స్మగ్లింగ్ జరిగింది దట్ ఇస్ కాల్డ్ ఎ సోషల్ స్మగ్లింగ్ ఎట్లా వచ్చింది నీకు లాభం చూడండి అతని మళ్ళా మీకు అదే మీరు చాలా తమ్ముడు విను నేను ఎందుకు చెప్తున్నా ఇన్ బ్రాడర్ సెన్స్ చెప్తున్నా కోమటోల్ అంటే అది కోమటోల్ ఇంట్లో బట్టి కోమటోల మీద కాదు వ్యాపారం అంటే కోమటోల్ అంటే మరి ఆర్యవైశ్యులు అంటే ఎవరు నేను అడుగుతున్నా ఆర్యవైశ్యులు అంటే ఎవరు అల్లే ఆర్యవైశ్యులు అంటే ఆర్యవైశ్యులు అంటే సంఘం పేరు ఎందుకు పెట్టుకున్నారండి అట్లా ఆర్యవైశ్యులు ఎవరు మేము ద్రావిడ వైశ్యులు అంటాం ఆర్యవైశ్యులు అంటే ఎవరు ఆర్యన్స్ ఎవరు సి అందుంచ బ్రదర్ మీరేసే ప్రశ్న కోమటోళ్ళు అంటే కోమటోళ్ళు ఏందంటే అని ఇక్కడ కోమటోళ్ళు ఒక రాసిండు కోమటోళ్ళు హస్ గాట్ ఎవరీ రైట్ టు రైట్ వాళ్ళు కూడా ఏమయ్యా తిట్టినా కానీ నాలుక ఊసేస్తాం చంపేస్తాం నిన్ను వేలాది టెలిఫోన్లు చేస్తాం యు థింక్ అదర్ సైడ్ ఆల్స్ అట్లా ఆరు తుపాకు గుండ్లు కొట్టి ఆ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు 22 ఏళ్ళు అయిపోయింది వాడిని పట్టుకోలే ఇక్కడ నిన్నగాక మొన్న మీ జర్నలిస్ట్ను వాళ్ళ ఇంట్లో ఉండే వాని అండర్గ్రౌండ్లో నేను అమ్మాయి ఇంట్లో వాళ్ళ ఫాదర్ తెలుసు ఫస్ట్ రాసిన లంకేష్ నా మీద కాల్ చేసిండు కాబట్టి బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు అడగండి ఎందుకు కోమగండి బట్ డోంట్ గో అండ్ ఆర్గ్యుమెంట్ కొమటోళ్ళు నన్ను కొమటోళ్ళు నాకు వ్యాపారాలు అందరు చేస్తున్నారు నేను అనడం లేదు అందుకే ఇప్పుడు మార్కెట్లో ఏమైంది మార్కెట్ అంటే ప్రాఫిట్ ఈజ్ గాడ్ అయింది అది అందరికీ ఒక కొమటోళ్ళకే కాదు చీప్ లేబర్ ఈజ్ మదర్ కంట్రీ అయింది యాడ చీప్ లేబర్ ఉంటే ఆడ పైసలు మిగులుతాయి వేరే దగ్గర మిగిలాయి పైసలు ఫ్యాక్టరీలో తయారు కావు వస్తువులనే తయారవుతాయి అది భారతదేశంలో ఉన్న సోషల్లో ఉన్న వాళ్ళు చేశారు నీకు ఆ మీడియా తీసి చూడు ఇప్పుడు చేస్తుండొచ్చు కానీ అక్కడ నుండి ఇక్కడ దాకున్నా బ్రాహ్మణికల్ సిస్టంలు ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎప్పుడు పనిచేయలే ఇప్పుడు వాళ్ళని ఏమనాలి నేను పని దొంగల అంటే కోపం వస్తుంది ఏమనాలి పని చేయాలి వాళ్ళు దే హావ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీథింగ్ దట్స్ యూ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ ఈ కింద ఉన్నవాడే మాలోడు మాదిగోడు వర్కర్లం అందరం మన పనులం అందరం చేస్తే వస్తువు అయితే ఆ వస్తువు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్మితే పైసలు వచ్చినాయి చాలా మందికి కోమట్లకు కానీ వయసులకు కానీ పాపం వాళ్ళకు లాభం ఎక్కడికెళ్ళి వస్తుందో తెలియదు అండ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ అవర్ జెంటిల్మెన్ ది ఇన్ ది క్యాపిటల్ ది ఫస్ట్ వర్డ్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ చీటింగ్ నేను ఈ మాట అంటే ఇప్పుడు మీకు కోపం వస్తుంది చీటర్ అందరూ అవుతారు లాభం ది ఫస్ట్ వర్డ్ ఇన్ ద క్యాపిటల్ యూ గో త్రూ ఇట్ ఆఫ్టర్ ది ఆడమ్ స్మిత్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సెట్ దట్ వాట్ ఈస్ ది ప్రాఫిట్ లాభం అంటే ఏంది ఈరోజు కోమట్లు చేసేటటువంటి చిన్నవి కానీ సల్ల కానీ అన్నీ పోయినాయి ఇప్పుడు కోకో కోలా వచ్చింది మనము కార్పొరేటర్ వ్యవస్థ మొత్తం దోచుకుంటున్నది అన్న సమస్యతో ఎవరు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు నీకు సామ్రాజ్యవాద వ్యాపారస్తులకు ఇక్కడున్న వ్యాపార సంఘాలు చేయలేదా దే ఆర్ నాట్ లేకుంటే మాదిగోడు మాలోడు మాలెక్క కూలోడు వ్యాపారం పెట్టుకున్నామా అందుకొంచెం మిత్రులారా ఈ భావ ప్రకటన స్వేచ్ఛని తాను ప్రకటించాడు ఒక రచయిత ఆయన మామూలు గారు దాని మీద వాళ్ళు కూడా దాన్ని ఖండించవచ్చు చేయొచ్చు కానీ భావ ప్రకటన స్వేచ్ఛ చేసినావు నేను చంపేస్తాం నాలుక చేస్తాం అవన్నీ అలాంటి హెచ్చరికలు అలాంటివి చరిత్రలో చాలామంది చేశారు ఆ మిత్రులకు నేను ఆర్యవైశ్యులు అయితే అనా మా కోమటోళ్ళు అంట ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే ఆర్యన్ వీఆర్ ద్రావిడియన్స్ యు రైట్ డౌన్ దట్ వై షుడ్ ఐ క్లెయిమ్ ఐఎమ్ ఏ ఆర్యన్ ఐఎమ్ ఏ సౌత్ ఇండియన్ ఐఎమ్ ఏ ద్రావిడియన్ ఐఎమ్ నాట్ ఏ ఆర్యన్ ది ఆర్యన్స్ హూ కేమ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వాళ్ళు మా రక్తాన్ని తాగినరు కాబట్టి ఇక్కడ కోమటోళ్ళు ఇప్పుడు అందుగురించే పిప్పరమేట్లు లేవని రాసిన నా క్లాస్మేట్ ఉన్నాడు ఊర్లో శంకరాడి వాడు పిప్పరమేట్లు అమ్ముకుంటాడు అందుకొంచెం మిత్రులారా వాళ్ళు ఏదైతే చేస్తుండ్రో మొత్తం వాళ్ళే కాదు ఇట్ ఈస్ స్పాన్సర్డ్ ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తారు కానీ ఒక పథకం ప్రకారం చేయడం అంటే వెన్ ఇట్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ ఇట్ ఈస్ అ స్పాన్సర్డ్ హూ హ్యాస్ స్పాన్సర్డ్ ఇట్ నేచురల్లీ స్టేట్ వెన్ ద స్టేట్ ఈజ్ స్పాన్సరింగ్ ఇఫ్ ద సే దట్ మేము చంపుతాము నాలుక కోస్తాము అది చేస్తామంటే ఇన్ని సామాజిక వర్గాలు ఇంతమంది మేము 85% ఉన్నాము మేమే ఆ ప్రజలు బాధపడరా సో నేను అందుగురించి మేము చెప్పేది ఏంటంటే ఎస్ ఒక భావ ప్రకటన చేశారు ఒక మాట స్మగ్లర్ అనవరకు అంత బాధ అయిపోతుందే మీకు
अरे लंजगोड़क नी अम्मनु नी पेनला दोंग संपता इन रास्त कदा मामीद अब पादन पीयड़ लेदा मम्मी अरे मादिगोड़ गोल्लोड़ नंटर नुंड चुनाव मादिगोड़ वट इज दिस वट इज दिस लांग्वेज अंदे दुरेन्द्रो दुर पीकड़ेन्द्रो अने गुड़वि अंदरी इकड़ भाषा सोशल स्मग्लिंग अने दीद अनालिस तपने करेक्ट का ऐज ए जर्नलिस्ट यू गाट एवरी राइट बट यू कैनाट आफ द आर्यन आर्य वैश्या यू आर नाट रिप्रजेंटेटिव दम यू आर ए जर्नलिस्ट डेफिनेटली आई कैन आर् यू नैन इंडिपेंडेंट नैन नौकरी का एवं दर जॉब नोट डेबई वैसुचि आर तुपाक गुंडल जरिगिनाई वाट इज डूइंग दिस चंद्रबाबु नायडु अंड आफ्टर कमिंग दि तेलंगाणा आर लक्षल तिरिगि नेनु तेलंगाणा तीसुकोच्चिना वाट दिस चंद्रशेखर इज डूइंग अप्पुडु नेनु एमनाले अप्पुडु नेनु एमनि पाडाले अप्पुडु मुख्यमंत्री नु इट्ला वाडतावा अंटारु डेफिनेटली अंदु गुरिंचि इक्कड सोशल सब्लिंग अनेदि ई समाजं उत्पत्ति चेसिन वस्तुल्नि వాళ్ళకి తెలియకుంటనే ప్రాఫిట్ రూపంలో ఇంకో రూపంలో మారింది ఇక్కడున్న పేద కోమటొల్లు ఇక్కడున్న బీదొల్లు ముఖ్యంగా తెలంగాణలో కార్పొరేటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అనిపోయినాయి ఒక కోకా కోల వచ్చిన తర్వాత నిమ్మరసం పోయింది చెరుకు రసం పోయింది చల్ల పోయింది మన మన థమ్సప్ పోయింది నేషనల్ బూర్జా వి ఆర్ వెరీ సింపథెటిక్ విత్ ఆ మిత్రుడు చెప్పినట్టు బాబనోళ్ళు ఇంట్లో బుట్టి గుడి లేదు గంట లేదని రాసిన చెప్తా డెఫినెట్గా చెప్తానట్లా అందుగురించి ఇక్కడ నా బాధలు ఏమనిపించిందంటే వేలాది టెలిఫోన్లు వచ్చినాయి తమ్ముడు అది అడగవేంటి రావచ్చా సరే వేలు టెలిఫోన్ల 5000 టెలిఫోన్లు చేస్తారా సో ఫ్రీడమా ఇప్పుడు నువ్వు రాస్తావు తమ్ముడు ఏదన్నా ఒక 100 మంది టెలిఫోన్లు చే అంటే 5000 ఫోన్లు చేస్తారా అన్న బెదిరించు అసలు సామాన్యంగా మా తెలంగాణ కోమటోళ్ళు ఎప్పుడు నేను ఇట్లా కొట్లాట గ్రహంగా ఏ కోమటోళ్ళు పిరికి పిత్తులోడరా అంటారు ఊళ్ళో నీ అబ్బాయి వీళ్ళు ఇంత బాధపడింటి బాధపడి వస్తే దర్శనల్లి స్టేట్స్ పా అందుకే మిత్రులారా ఈ సోషల్ స్మగ్లింగ్ అనే పదం ఏదైతే వచ్చిందో అది కోమటోళ్ళకి ఎందుకు వర్తిస్తుంది లాభం తీసుకుంటోళ్ళకి అందరికి వర్తించవచ్చు అని ఎందుకు తీసుకోవద్దు రెడ్లు కూడా చేస్తున్నారు కమ్మాలు కూడా చేస్తున్నారు వ్యాపారం ఇంకోరు కూడా చేస్తున్నారు అటువంటి దాని మీద వచ్చినప్పుడు మీరు రాయొచ్చు అనేది ఉద్దేశం కాకపోతే ఈ చంపేస్తాం నాలుకే ఓసేస్తాం అది బాధ అది రేపు నువ్వు రాస్తావు అనుకో నువ్వు ఎట్లా రాస్తావు నీ మీద అంటారు మనము ఎవరిని ముద్దాయి పెట్టాలి నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చేటటువంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు చేయడం లేదు స్వేచ్ఛ ఇప్పుడు మనకు పింగల్ దశరథరామన్ ఉండే ఆయన రాసిన పాటలు మీరందరూ తెలుసు వాళ్ళని రోడ్డు మీద నా ఫ్రెండ్ రోడ్డు మీద నరికేసారు ఆయన ఏం లే ఇట్లనే రాస్తుండే పదాలు అందుగురించి ఇక్కడ నేను అన్న రాసినటువంటి దాని విషయంలో ఆయన చాలా విషయాలు రాశాడు చాలా పుస్తకాలు రాశాడు ఇటువంటి ఒక మేధావి తాను రాసినప్పుడు దాని మీద తప్పకుండా అనేక మంది నిన్న కూడా మేము అపీల్ చేసినాం ఒక టీం వేయండి ఒక నలుగురు బిల్స్ అడగండి లేదా మీలాంటి పత్రికా విలేకరులు కూడా బిల్స్ అడగండి అది చేయాలని చెప్తూ దీనికి ఇమీడియట్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా చెప్పాలి నువ్వు మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నప్పుడు అప్పుడు మేము పాట వాడతాం చూడిగా అప్పుడు మేము వాడతాం అప్పుడు ఆ భావాలు ఎట్లా తీసుకొస్తామో నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మేము ప్రకటించినాం మీరు కూడా మిత్రులారా మీరు ఒక పుస్తకం రాయండి మీరు కూడా అనరా ఎన్నంటారో అనండి ఒక దాన్ని స్వాగతిస్తున్నాం ఇది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక నిమిషం అండి ఒక నిమిషం అండి ఒక నిమిషం ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సెంటర్ అవుతుంది గద్దర్ గారు ఉంటారు ఒక నిమిషం ఆగండి చూడు నీకు బాగా అర్థం కాలే మళ్ళీ లేదు నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా భావ ప్రకటన స్వేచ్ఛ చేసినందుకే కదా పాట పాడినందుకే కదా నన్ను పోని నేను ఒక నేరస్తున్నో తప్పో ఏదైతే వాళ్ళు సిట్టు గిట్టి అన్వేషిండ్రు ఆయన ఇంత రోజులు పరిపాలించుండ్రు ఇన్ని పత్రికల్లో మీరు రాసిండ్రు ఇంకొక తుపాకి గుండు ఉంది మనం బట్టి ఉండొచ్చు కదా అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వెదర్ ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఫ్రీడమ్ అది ఎవడు ఇయ్యలే అందుకొచ్చి ఇక్కడ
ఆయన కూడా చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడేళ్ల నుంచి ఈయన కూడా చేయలేదని చెప్తున్నా. ఒక్క నిమిషం, కాకిమాదారావు గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, ఆయన చాలా ఇంగ్లీషు లాంగ్వేజ్ మీద పట్టున్న ఆయన, ఆయన మాట్లాడతారు. తర్వాత టీమాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆగిపోతుంది. చాలా బ్రీఫ్గా నేను ఒక టూ కామెంట్స్ చేస్తాను.